Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మొత్తం దేశం ఇక్కడ క్యాపిటల్ డెవలప్ చేస్తే మూడు మెగా సిటీస్ డెవలప్ చేయాలని, 14 స్మార్ట్ సిటీస్ డెవలప్ చేయాలని, ఏ ఏరియాలో ఉండే వనరులు బట్టి ఎక్కడికక్కడ ఇండస్ట్రియల్ హబ్స్ తయారు చేయాలని మనం ఆ రోజు ఆలోచించి ముందుకు పోయాం అధ్యక్ష. అదే సమయంలో అధ్యక్ష, విశాఖపట్నం అన్ని వనరులు ఉన్నాయి కాబట్టి విశాఖపట్నాన్ని ఒక ఫిన్టెక్ క్యాపిటల్గా తయారు చేయాలని, ఇక్కడే అదాని డేటా సెంటర్ అయితే 70,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు, అది వస్తే పెద్ద ఎత్తున నాలెడ్జ్ ఎకానమీ వస్తుందని, దానికి అనుకూలంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం తీసుకురావాలని ఆ రోజు మనం ఆలోచించి ముందుకు పోయాం అధ్యక్ష. అదే మరి ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా రావాలని, లూలు కన్వెన్షన్ సెంటర్ వస్తే అది కూడా ఆ ఏరియా అంతా అభివృద్ధి అవుతుంది, టూరిజం అభివృద్ధి అవుతుంది అనే ఉద్దేశంతో ఆ రోజు ముందుకు పోయాం అధ్యక్ష. ఆ ప్రాజెక్టులు ఏం చేశారో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా అధ్యక్ష, తిరుపతిని కేంద్రంగా చేసి తిరుపతిలో కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయాలని, ఆ రోజు తిరుపతిలో మీరు చూస్తే అధ్యక్ష ఒక హార్డ్వేర్ క్యాపిటల్ కింద ఒక్క ఫోన్ కూడా తయారు చేయలేని తిరుపతిలో మీరు చూస్తే ఇండియాలో 100 ఫోన్లు తయారైతే 25 నుంచి 30 ఫోన్లు తిరుపతిలోనే తయారు చేసే విధంగా హార్డ్వేర్ హెడ్ క్వార్టర్స్గా తిరుపతిని ఆ రోజు శ్రీకారం చుట్టాం అధ్యక్ష. అదే మరిగా అధ్యక్ష, తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ క్యాపిటల్గా తయారు చేయడం కోసం మనం ముందుకు పోయాం. అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మనం చేయాలని చెప్పి ముందుకు పోయాం అధ్యక్ష. ఇంకో ప్రకారం అధ్యక్ష, అనంతపురం చూస్తే బెంగళూరు లొకేషన్ ఉంది, బెంగళూరు లొకేషన్ వల్ల అనంతపూర్ బాగా అభివృద్ధి అవుతుంది కాబట్టి నేషనల్ హైవే ఉంది, అనంతపూర్కి నీళ్లు ఇస్తే బాగా అభివృద్ధి అవుతుందని వాటర్ తీసుకొచ్చి ఫస్ట్ టైం అధ్యక్ష కియా మోటార్స్ ని ఫౌండేషన్ ఏరియా కాకుండా ఇనాగ్రేషన్ కూడా చేసే పరిస్థితి తీసుకొచ్చాం అధ్యక్ష. అంటే ఒక వెనుకబడిన ప్రాంతంలో కియా మోటార్ వచ్చే పరిస్థితి వచ్చిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం చూపించిన చొరవ అధ్యక్ష. ఇంకో పక్క అధ్యక్ష, రాష్ట్రం మొత్తం అన్ని ప్రాంతాలు ఆలోచించాలి అధ్యక్ష. ఈరోజు ఓర్వకల్లో విమానాశ్రయం కట్టాం, అదే మరి ఓర్వకల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్కు శ్రీకారం చుట్టాం, 23 ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారని చెప్పారు అధ్యక్ష. 23 కూడా అమరావతిలో మనం పెట్టలేదు, ఒక్క అగ్రికల్చర్ యూనివర్సిటీ తప్ప కడవన్నీ అటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, లేకపోతే ఇక్కడికి వచ్చే కొద్దికి అనంతపూర్ కర్నూలు, శ్రీకాకుళం IIIT ఇచ్చాం అధ్యక్ష, శ్రీకాకుళంలో IIIT ఇచ్చాం కాంపెన్సేషన్ కోసం. ఈరోజు మీరు రాష్ట్రం మొత్తం అన్ని ప్రాంతాల్లో మేము అన్ని ప్రాంతాల్లో IIT ఐజర్ తిరుపతిలో వచ్చింది, IIM విశాఖపట్నంలో వచ్చింది, అదే మరిగా IIIT కర్నూలులో వచ్చింది, IIIT ప్రకాశం IIIT ఇచ్చాం, అదే మరి సెంట్రల్ యూనివర్సిటీ, కస్టమ్స్ యూనివర్సిటీ, ఎనర్జీ యూనివర్సిటీ అనంతపూర్లో ఇచ్చాం. ఈ విధంగా దిశ అన్ని కడపలారో స్టీల్ ప్లాంట్ పెట్టాలని ముందుకు పోయాం. ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో సమదృష్టితో అభివృద్ధి చేయడం కోసం NIT వెస్ట్ గోదావరిలో పెట్టాం, అదే మరి కాకినాడలో అభివృద్ధి చేయాలని రిఫైనరీకి ముందుకు పోయాం, ప్రకాశంలో అభివృద్ధి చేయాలని రామాయణపట్నం కానీ పేపర్ మిల్స్ ఒకటి తీసుకొచ్చాం అధ్యక్ష. ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఎందుకంటే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయాలని ఆ రోజు ముందుకు పోయాం. అభివృద్ధి అనేది ఏదో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క జిల్లాలో పెడితే అభివృద్ధి అవుతుందనే సిద్ధాంతం మాట్లాడుతున్నారు. 23 జిల్లాల్లో 23x2 డిపార్ట్మెంట్లు పెడతామని మాట్లాడితే 13 జిల్లాల్లో 23 డిపార్ట్మెంట్లో 40 డిపార్ట్మెంట్లో స్ప్రెడ్ ఓవర్ చేస్తామని మాట్లాడుతున్నారంటే ఇదే అభివృద్ధి అయితే ఇంకా మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా చంద్రబాబు నాయుడు గారు, ప్లీజ్ ప్రసాదరావు గారు చెప్పినటువంటిది బెస్ట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లేదా నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ మనకి 23 వచ్చాయి అంటే నేను ఇప్పుడు ఇక్కడ యాజ్ ఏ స్పీకర్గా దాన్ని కాకుండా ఆ శ్రీకాకుళం జిల్లావాసిగా నా అభిప్రాయం చెప్తున్నాను. మేమందరం కూడా ఫీల్ అయ్యాం, జిల్లాలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ కానీ స్టూడెంట్స్ కానీ
లేదు ప్రజలు కానీ అందరూ అనుకున్నది. 23 ఇన్స్టిట్యూట్లో ఒక్కటి కూడా మన జిల్లాకి బ్యాక్వర్డ్ ఈ కన్సర్న్ జిల్లాకి ఇవ్వలేదు అన్నటువంటిది అది అందరిలో ప్రివేల్ అయినటువంటి మాట వస్తున్నది ఒకటి. ఇక రెండవది ప్లీజ్, రెండవది IIIT అన్నటువంటిది నాకు తెలిసి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు టైంలో దాన్ని IIIT స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు IIIT తీరదని నేను ఇచ్చాను. మీరు చరిత్ర చూడాలి, మీరు కూడా ఉన్నారు పార్టీలోనే, మీరు కూడా పార్టీలో ఉన్నారు అధ్యక్ష. IIIT ప్రారంభించింది హైదరాబాద్ లో గచ్చిబౌలిలో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కింద కలెక్టరేట్ ఇస్తే ఆ బిల్డింగ్ ఇచ్చి నేనే ప్రారంభించాను అధ్యక్ష. శ్రీకాకుళంలో ఇచ్చిన IIIT నేను ఇచ్చింది తప్ప రాజశేఖర రెడ్డి గారు పెట్టి ఇచ్చాడు, లేకపోతే ఇరుగుబా ఇచ్చాడు. ఆ విషయం ఈ విషయం శ్రీకాకుళం జిల్లాలో చదువుకున్న ఏ స్టూడెంట్ లేదు, ఇప్పుడు చదువుకుంటున్నా. దేర్ ఆర్ స్టూడెంట్స్ హు ఆర్ స్టడీంగ్ ఇన్ IIIT. వాళ్ళు నేను ఇలా చెప్తాను, రాజీనామా ఇలా విను, కూర్చో. అన్ని రాసిచ్చిందులే, అన్ని రాసిచ్చేస్తాను, కూర్చో. తర్వాత రెండోది, ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చినటువంటివి ప్లీజ్ ప్లీజ్ కూర్చోవయ్యా, కూర్చో కూర్చోవయ్యా, కూర్చో. రిమైనింగ్ అదర్ ప్రాసెస్ ప్లీజ్, రిమైనింగ్ అదర్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మీ గవర్నమెంట్ లో జరిగిందే తప్ప శాంక్షన్ అండ్ ఎయిమ్ టు శాంక్షన్ ఆఫ్ దిస్ IIIT టు శ్రీకాకుళం బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్, దీనికి ఎడ్యుకేషన్ లైన్స్ లో ప్రమోట్ చేయాలన్నటువంటిది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి లీడ్ అది. అదైతే 100% ఇది. తర్వాత రెండవది హాస్పిటల్ కూడా ఉంది శ్రీకాకుళానికి, రిమ్స్ అది కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలోనే అది జరిగింది. అది అది వినండి వినండి, ఇన్స్టిట్యూషన్ చెప్తున్నాను. ఇది అచ్చెన్నాయుడు మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలా. ఇప్పటికీ కూడా నేను ఆ ఫీలింగ్ అయితే ఉంది మన జిల్లా మొత్తం జరుగుతున్నటువంటి ఇండిస్క్రిమినేషన్ ఆఫ్ ఈ దీనివల్ల వీఆర్ లూజింగ్ ఎ లాట్. అది ఆలోచించుకోవాలి మనం. ఇక రెండోది అది కూడా చెప్తున్నాను, నోనో అది కూడా చెప్తున్నాను నేను మీకు. నేను అడుగుతున్నాను, నేను కనెక్టివిటీ అన్నటువంటిది ఓకే, సెంట్రల్లీ లొకేటెడ్ విజయవాడ అదొక బేస్ లో మీరు కనెక్టివిటీ అన్నటువంటి దాంతో మీరు చేయొచ్చు. నేను కనెక్టివిటీకి వైజాగ్ విశాఖపట్నం ఉంది, వాట్ ఈజ్ అక్కడ లేనటువంటి కనెక్టివిటీ ఏమిటి? కాదండి వినండి సార్, మీరు ఇలా వినండి, మార్చి వినండి సార్. అని మీరు ఇప్పటికైనా సరే ఇప్పుడు ఆగండి ప్లీజ్ 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 ఎప్పటికైనా సరే ఎప్పటికైనా సరే అచ్చెన్నాయుడు గారు ఎప్పటికైనా సరే వాస్తవాలను పరిగణలోకి తీసుకొని మాట్లాడండి. నీకు ఎయిర్ కనెక్టివిటీ ఉంది, రైల్ కనెక్టివిటీ ఉంది, రోడ్డు కనెక్టివిటీ ఉంది, ఫ్లైట్ కనెక్టివిటీ ఉంది, పోర్ట్ కనెక్టివిటీ వచ్చింది, సీ కనెక్టివిటీ ఉంది. కనెక్టివిటీ అంటే ఇది ప్రపంచ దేశాల్లో డెవలప్ చెందినటువంటి అన్ని పోర్ట్ టౌన్స్ మాత్రమే ఈరోజు ప్రపంచ చిత్రపటంలో అభివృద్ధిగా ఉన్నాయి. నువ్వు తెలుసుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి. అచ్చెన్నాయుడు పార్టీ బేసులో మాట్లాడుకో, నేను వాస్తవం మాట్లాడుతున్నాను, నేను వాస్తవం మాట్లాడుతున్నాను. ఈ ఫీలింగ్ అందరికీ ఉంది. మళ్ళీ నేను ఏమంటున్నా, ప్రసాద్ రావు గారు చెప్పేటువంటి ఒకటి ఒకటే నేను నేను ఆయన వాదనకు సపోర్ట్ చేస్తున్నాను. ప్లీజ్ 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 ఒక్క నిమిషం. ఇట్ ఈజ్ ఎ క్యాపిటల్ టౌన్. ఐ హావ్ ఆల్సో మై రైట్. నా అభిప్రాయం చెప్పుకునే అవకాశం ఇప్పుడు ఇంత చెప్పేటప్పుడు అన్నారు ఇక్కడ నాకు ఎటు ఉందా లేదని కాదు, నా తంతి సెంటు భూమి లేదు ఇక్కడ. కాకపోతే క్యాపిటల్ టౌన్ ఎలా ఉండాలన్నటువంటి ప్రైడ్ నాకు కావాలి. ఇది నాది, ఈ క్యాపిటల్ టౌన్ అనే ఫీలింగ్ కావాలి. తర్వాత రెండవది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఇక్కడ ఈ మొత్తం పోర్ట్ టౌన్స్ లో చూసుకుంటే తీసుకోండి మీరు ఎవరైనా సరే మనకు తెలుస్తుంది. అది ఇప్పటికే శ్రీకాకుళం బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ లో ఒక యాంగిల్ వస్తుంది. ఈ సెంట్రలైజ్డ్ అనేటువంటి దాన్ని దయచేసి ఎప్పటికైనా సరే డీసెంట్రలైజ్డ్ కాన్సెప్ట్ లో మనం పోకపోతే ఇప్పుడు ఆ ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు అటు ఉన్నటువంటి మా ఒరిస్సా రాయలసీమ ఒకటి ఉంది, తర్వాత ఉత్తరాంధ్ర ఒకటి ఉంది, ఒరిస్సా నుంచి మీకు అక్కడ బెరంపూర్, పర్లాకిమిడి, కాశీనగర్, చీకటి ఈ ప్రాంతమంతా కూడా ఉద్యమానికి సన్నిధం అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడి నుంచి వీళ్ళు
ఈ సగం ఎక్కడికి వెళ్ళుద్ది? దయచేసి అభివృద్ధిని అందరికీ అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి. ఈ క్యాపిటల్ టౌన్ నిర్మాణం అనేటువంటిది కూడా అందరిది, అందులో మన ఒక్కరిగా ఉండాలి తప్ప ఇది మాది అనేటువంటి ఆలోచన ఎవరికీ కలగకూడదు. ఇది ఇది అందరిది అనేటువంటి ఆలోచన రావాలనేటువంటి చెప్తూ దీని మీదను దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీకు మీకున్నటువంటి మీ అనుభవాన్ని మీ సీనియారిటీని మీరు జోడించి రేపటి దానికి మన తీసుకోబోయే క్యాపిటల్ టౌన్ నిర్మాణం మీద ఒక మంచి నిర్మాణాత్మకమైనటువంటి సజెషన్స్ మీరేమంటే తప్పనిసరిగా ఐ థింక్ దిస్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ అ పొజిషన్ టు రిసీవ్ యువర్ అడ్వైజెస్. కాబట్టి దయచేసి మీరు ఇవ్వండి, మీరు సలహాలు ఇవ్వండి. యూ హ్యావ్ ఎవరీ రైట్ టు సజెస్ట్ ది గవర్నమెంట్ బీయింగ్ ఇన్ అపోజిషన్ లీడర్. అండ్ కంటిన్యూ సార్. అధ్యక్ష ప్లీజ్, ఈరోజు మీరు కూడా ఒక శ్రీకాకుళం వాసిగా ప్లీజ్, శ్రీకాకుళంలో ఒక ఎమ్మెల్యేగా మీరు మాట్లాడే అధ్యక్ష, నేను అనుకుంటున్నాను మీరు అధ్యక్షుడిగా కాకుండా శ్రీకాకుళంలో ఉండే ఒక సిటిజన్గా మీరు కూడా మీ అభిప్రాయం చెప్పారు అధ్యక్ష, నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు ట్రిబుల్ ఐటీ అనేది నేను ఊరికే ప్రజలకు ఒక స్ట్రైటన్ చేయడానికి తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. ఫస్ట్ గచ్చిబౌల్లో ట్రిబుల్ ఐటీ తీసుకొచ్చాం అధ్యక్ష. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మూడు ఇన్స్టిట్యూట్స్ బాసరా, అదే మాదిరిగా ఇక్కడికి వచ్చే కొందికి నూజివీడు, ఇడుపులపాయ మూడు పెట్టి మళ్ళా ఒకసారి మెదక్లో కండి ఒక ఊర్లో కూడా నాలుగు పెట్టారు అధ్యక్ష. తర్వాత నేను వచ్చిన తర్వాత శ్రీకాకుళం అండ్ ఆల్సో ఒంగోలు ప్రకాశంలో పెట్టాం అధ్యక్ష. మీరు అన్నట్టు ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ లేవు కాబట్టి ఒక ట్రిబుల్ ఐటీ ఇవ్వాలి, నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని జిల్లాలకు డిస్ట్రిబ్యూషన్ అయ్యాయి కాబట్టి ఒకటి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ట్రిబుల్ ఐటీ విశాఖ శ్రీకాకుళం తీసుకొచ్చాం అధ్యక్ష. శ్రీకాకుళంలో మీరు ఏమీ చేయలేదు, అభివృద్ధి కాలేదు. వాదానికంటే నేను చెప్పలేను, బట్ మీతో వాదానికి నేను రాదాచుకో మీ అభిప్రాయం మీరు చెప్పొచ్చు. కాకపోతే మా బాధంతా ఒకటే, విశాఖపట్నం రూరల్, విశాఖపట్నం అర్బన్ కాదు, అలాగే విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాల్లో మీరు రూరల్కి వెళ్ళండి సార్. ఈరోజుకి మహిళలకి బ్లౌజెస్ వేసుకొని మేము ఉండాలనే ఆ ఇది లేకపోవడం సార్. అది ఎంత ఈ వెనుకబడతారం అన్నటువంటిది ఎంత కృంగతిస్తుందో ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మాకు తెలుస్తుంది. అది ఈ రోజుకి వాళ్ళకి బ్లౌజెస్ వేయాలనే నాగరికత తెలీదు. ఈ రోజుకి ఒంటి నిండా శారీ ఎలా కట్టుకోవాలో వాళ్ళకి తెలియదు. అది కాబట్టి నేనేమంటున్నానంటే ఆ ఫీలింగ్స్ అన్నటువంటివి ఎవరు మీరు ఎన్ని చెప్పినా, మీ ఆర్గ్యుమెంట్స్ కోసం చెప్పినా మాలో బలంగా ముద్రపడిపోయినటువంటి ఫీలింగ్స్ అది. ప్లీజ్ దయచేసి ఆ దానిని మీరు ఏ విధంగా మీరు అనుకున్నా కానీ జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఎవరు చేసినా అభినందిద్దాం. కానీ ఖచ్చితంగా నాకు తెలుసు త్రిబుల్ ఐటీ మొట్టమొదటిసారిగా ఆయన ఈ రోజుకి అక్కడ ఫౌండేషన్ ఉంది. అది ప్లీజ్ మూడు నుంచి మీరు కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఉన్నాం సార్. ధర్మాన ప్రసాద్ రావు గారు నేనే కాదు నేనే కాదు సార్, మా తాతయ్య మా తాతలే మా తండ్రులు అదే మూడు నాలుగు సార్లు ఏంటంటే శాసనసభ్యులుగా గెలిచి తెలుసు కదా పారాడినటువంటి పరిస్థితి నాకు అర్థం చేసుకో. నేను నాకు తెలుసు కదా హిస్టరీ తెలుసు సార్. చెప్పండి సార్. శ్రీకాకుళం జిల్లాలో అధ్యక్ష మీరు చూస్తే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అది అధ్యక్ష, అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ రెండు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేశాం అధ్యక్ష. ఏ లిఫ్ట్ ఇరిగేషన్ సార్? శ్రీకాకుళంలో ఇరిగేషన్ మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టి డెవలప్ చేశామని చెప్తున్నారు అధ్యక్ష. మీ దృష్టి అంటే సమన్వయంతో చేశామని చెప్పడానికి మీకు ఆ విషయం చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఎందుకంటే మీరు కానీ ధర్మాన ప్రసాదరావు గారు కానీ కొన్ని విషయాలు చెప్పారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏదైనా ఉందంటే శ్రీకాకుళం అభివృద్ధి జరిగిందంటే
అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది తప్ప కాంగ్రెస్ హయాంలో కాదనే విషయం చాలా స్పష్టంగా మీ మనసుతో తెలిసారు. మీరు కూడా భాగస్వాములు, మీరు కూడా మంత్రిగా పనిచేశారు, మీరు కూడా చేశారని దేశ అంతవరకే చెప్తున్నాను నేను. అదే మరిగా దేశ మొన్న కూడా కిడ్నీ కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అక్కడ ఫౌండేషన్ ఇస్తే తర్వాత వచ్చి ఫౌండేషన్ ఇస్తే దాన్ని పూర్తి చేస్తామని చెప్పారు తప్ప ఇంకోటి కాదు దేశ. చెప్పండి సార్. రెండవ దేశ యువర్ స్విచ్ ఛాలెంజ్. నేను ఒకే విషయం అధ్యక్ష, స్విచ్ ఛాలెంజ్ మీరు ఒకసారి చూసినప్పుడు ఇంత మునుపు అధ్యక్ష స్విచ్ ఛాలెంజ్ లోనే ఇచ్చారు, చాలా మంది దేశాలకు ఇచ్చారు. ఏ దేశానికి ఇచ్చారు అధ్యక్ష? పక్కన ఎన్రాక్ అని ఒక దేశం ఉంది, మన గల్ఫ్ దేశంలో. ఆ కంపెనీ ఎన్రాక్ అనే కంపెనీకి ఆ రోజు ఎంఓయూ చేసి స్విచ్ ఛాలెంజ్ ఇచ్చారు. ఎంఓయూ కూడా కాదు, డైరెక్ట్ గా అల్యూమినియం ప్లాంట్ పెట్టారు అధ్యక్ష విశాఖపట్నంలో. ఆ బాక్స్ సైడ్ అంతా ఇచ్చారు అధ్యక్ష, వాళ్ళకి ఇది ఇచ్చారు. కానీ ఇక్కడ వచ్చింది సింగపూర్ గవర్నమెంట్. సింగపూర్ గవర్నమెంటే కాదన్నారు వాళ్ళు. మొన్న ఈశ్వరన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష, మీరు చూస్తే ఆ స్టేట్మెంట్ లో మినిస్టర్ గారు ఉంటే ఆయన దాంతో అథారిటీగా ఉంటే చెప్పనండి సార్. ఇందాక కూడా చూసాం అయినా సరే ఆయన మాట్లాడుతున్నారు కదా, ఇంత ఫీల్ అవడం ఎందుకులే, గౌరవం కూడా ఉండదు. బాధ్యత మంత్రిగా కూర్చున్నాం సార్. హైదరాబాద్ నేనే డెవలప్ చేస్తానంటారు, హైటెక్ సిటీని వచ్చి నేనే కట్టానంటారు. హైటెక్ సిటీ ఎవరు ఫౌండేషన్ ఇస్తారు అధ్యక్ష? ఎన్ జనార్దన్ రెడ్డి గారు, స్వర్గీయ జనార్దన్ రెడ్డి గారు ఫౌండేషన్ చేసిన విషయం రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు, అందులో విషయం ఎవరు చెప్పక్కర్లే. మరి నేను మంత్రిగా ఉన్నాను ఆ రోజు, స్వర్గీయ రాజశేఖర్ గారితో నాకు ఒక అవకాశం ఆయన కల్పించా, ఇంత మంత్రిగా ఉన్నాను. ఓ అవుటర్ రింగ్ రోడ్ ఎవరు కట్టారు అధ్యక్ష? ఈ కట్టారా చెప్పండి అధ్యక్ష, చెప్పండి అధ్యక్ష. లేదు హైట్ ఏది మన ఎయిర్పోర్ట్ ఎవరు చేశారు అధ్యక్ష? అయిపోయింది. ఇప్పుడు స్విచ్ ఛాలెంజ్ గురించి చెప్తున్నారు, ఆండ్రా కంపెనీకి స్విచ్ ఛాలెంజ్ ఇచ్చాము, స్విచ్ ఛాలెంజ్ చూపించమని అధ్యక్ష. స్విచ్ ఛాలెంజ్ ఇచ్చారని చూపెడితే దేనికైనా నేను బాధ్యత వహిస్తాను. చెప్పలేదు అధ్యక్ష, అండి చెప్పలేదు అధ్యక్ష. ఎందుకు ఇంత అబద్ధాలు చెప్తావు రోజు? ఎంతగానండి ఇది రోజు ఈ పక్కన కూర్చొని బట్టి ఆయన వచ్చి మా సీట్ ఇక్కడ పెట్టారు మీరు ఇలాగ ఎందాక ఆ మధ్యలో పెట్టకుండా ఎందుకు అబద్ధాలు ఎన్ని నాళ్ళ సవనం చచ్చిపోతుంది మాకు. ఆయన మాకు అసలు వచ్చేస్తుంది ఎందుకంటే విని ఎక్కడంటాం స్విచ్ఛాలి ధర్మం చెప్పండి. స్విచ్ఛాలి అన్నది వెళ్ళి తీసుకోమండి, ఇంకా పంపించారు తీసుకొస్తాడు వెళ్తాడు, వెళ్ళి తీసుకోమని చెప్పాలండి. అందరూ కాపండి, చెప్పండి న్యాయం చెప్తాము. ఏంటండి ఎందుకు ఇది ఏం స్విచ్ఛాలి మళ్ళీ అమ్మే ఉంటారు. ఇప్పుడు మళ్ళీ అమ్మాయికి మారించారు. ఇప్పుడు అమ్మాయికి ఏంటిది చెప్పండి సార్. మీరు కొద్దిగా వైండింగ్ సార్, ప్లీజ్ కమ్ ఫర్ వైండింగ్. ఐఎమ్ కంప్లీటింగ్ అండి సార్, 10 మినిట్స్ కంప్లీట్ చేయండి సార్. అదే సార్, ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష అదే రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే కంట్రీ టు కంట్రీ అని చెప్పి ఎంఓయూలు చేశారు అధ్యక్ష. కానీ ఇక్కడ వచ్చినప్పుడు సింగపూర్ కంపెనీ వాళ్ళ కంట్రీ అయినా ఆ దేశానికి సంబంధించిన సావరిన్ ఫండ్ తో పెట్టిన కంపెనీలైనా మనం స్విచ్ ఛాలెంజ్ పిలిచాం అధ్యక్ష. అదే అధ్యక్ష దుబాయ్ కంట్రీకి సంబంధించినటువంటి దీనికి ఎన్రాక్ అనే కంపెనీకి త్రూ ఎంఓయూ రూట్ దేశం అని చెప్పి ప్రభుత్వం అని చెప్పి ఎంఓయూ చేసుకొనిపోయారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, ఆ మాటే చెప్పాను. ఇది స్విచ్ ఛాలెంజ్ కాదు, ఎంఓయూ రూట్ లో గవర్నమెంట్ గవర్నమెంట్ అని ఎంఓయూ చేసుకొని మీరు ముందు పోయిన విషయం మీ దృష్టి తీసుకొచ్చారు. అది కావాలంటే ప్రూవ్ చేయలేకపోతే నేను రసల్ కైమాతో మీరు ఎంఓయూ చేశారయ్యా కంట్రీ టు కంట్రీ అని. ఆ రసల్ అధ్యక్ష ఆయన చెప్పింది స్విచ్ ఛాలెంజ్ లో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇచ్చారని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఏం మార్చారు? గవర్నమెంట్ గవర్నమెంట్ అన్నారు, అసలు కైమా అనే ఒక దేశంతో వచ్చి మనం వచ్చి ఒప్పందం చేసుకున్నా అన్నారు. అంటే ఎంత మార్పు వచ్చింది స్విచ్ ఛాలెంజ్కి? జీ2జీ గవర్నమెంట్ ఆ ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం చేసిన ఒప్పందానికి ఎంత తేడా ఉంది అధ్యక్ష?
ఆయన అనుభవం, ఆయన అనుభవంతో చెప్పాలంటే అధ్యక్షా ఎంత తేడా ఉందండి, ఇదేనా? ఎందుకు అలాంటి ఏదైనా ఇలాంటి సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ ఇలాంటి గంటకు మాట మార్చుకుంటూ ఆయన వ్యక్తిత్వాన్ని మంచిది కాదు చేయాలనుకుంటున్నారు ఆయన, అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఏమిస్తారు చెప్పి చెప్పించుకున్నారండి, మరి సరిగ్గా సరైన మాట్లాడితే దాతడే కాదు, ఎవరితోనే చెప్పించుకుంటారు, ఎవరితోనే చెప్పించుకుంటారు మీరు. కాబట్టి దయచేసి ఏదైతే ఉన్నదో అంత మాట్లాడమని ఒకసారి కూర్చొని మాట్లాడదాం. రెడీ ఆయన రెడీ. ఏదైతే ఒకసారి గురించి చెప్పారు కదా అధ్యక్ష, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సొంత తల్లుల కంటే ముందు ఎవడైతే చూస్తున్నాడో అతను ఏ విధంగా ప్రవర్తి అతను ప్రవర్తించి మోసమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇలాంటి మోసకాలతోనూ ఇలాంటి అభిప్రాయంతోనూ ఆయన స్నేహం చేస్తాడని ఊహించలేదు మేము. అంత అంత ఆలోచన మాకు లేదు. ఏదో చంద్రబాబు ముఖ్యమంత్రి కదా, ఆయన 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 ఆయనతో ఆయనతో చేస్తున్న వాళ్ళందరూ కూడా కరెక్ట్ గా ఉంటారు కదా. ఒక భ్రమలో కొత్తగా వచ్చాం అధ్యక్ష, అప్పుడే మేము ఒక భ్రమలో పడి ఆయన మోసపోయా అధ్యక్ష, మోసపోయా కదా. ఇవాళ వరకు మాట పడుతున్నాము, అందుకే మీరు డిమాండ్ చేశారు అవాళ్ళ సిబిఐ ఎంక్వైరీ ఏమన్నారు ఏ సార్ మీరు అడిగారు. మీరేంటే రాజశేఖర గారు ధైర్యంగా ఏం చెప్పమన్నా నీవేంటి సార్ ఉన్నావు ఏసాం ఏం తెలియదు అధ్యక్ష, నువ్వు నీ మీద వచ్చే ఒక్క సిబిఐ ఎంక్వైరీ ఒక్క ఎంక్వైరీ అని వేసుకున్నావు ఎన్నిసార్లు అడిగేది వేసుకున్నావు అధ్యక్ష చంద్రబాబు నాయుడు, ధైర్యం ఉందా అధ్యక్ష? తిరిగి కోర్టుకెళ్ళి చేసేసుకున్నా మీరు చెప్పావు అధ్యక్ష, ఏది మమ్మల్ని ఎంక్వైరీ చేస్తా మీ సస్ట కోర్టుకు పోయి స్టేస్ తెచ్చుకోమని చెప్పాం. ఆ మాట మీద నిలబడిన ఇవాడు రాజకీయాలను అంతేగాని ఈయనలోకి వచ్చి గంటకో మాట ఆయన పక్కన ఉన్న ఆయన వచ్చి మనిషి పెరిగారు బుద్ధి పెరగారు అధ్యక్ష, ఆయనకి ఆయన మనిషి పెరిగి ఈయన వచ్చి ఎనక నుంచి తోగలు మాట్లాడతాడు ఏ సమస్య లేకుండా. దయచేసి వాస్తవాలు మాట్లాడమని అధ్యక్ష, ఏది మాట్లాడ బాధ్యతలు ప్రభుత్వంగా ప్రతి దానికి సమాధానం చెప్తాం, ప్రతి విషయానికి మేము బాధ్యత వహిస్తాం అనే విషయాన్ని మీ ద్వారా ఆయన మనకి చెప్తాం అధ్యక్ష. అనుమతి వ్యక్తి దాని మీద మాట్లాడమని కోరుతాడు అధ్యక్ష. చెప్పండి అధ్యక్ష, నేను చెప్పిన విషయం మీరు చూస్తే అధ్యక్ష, గవర్నమెంట్ టు గవర్నమెంట్, జీ టు జీ. ఆ రోజు రసల్ ఖైమా చిన్న బుడ్డ దేశం, అలాంటి దేశంతో మీరు జీ టు జీ పెట్టుకొని వ్యాన్ పిక్ ఇస్తారా, బాక్సైట్ ఇచ్చారా, అది గొప్ప విషయమా? అదే సింగపూర్ లాంటి దేశం మోస్ట్ రెస్పెక్టబుల్ దేశం ప్రపంచంలో ఉంటే మోస్ట్ ఇంటిగ్రేషన్లో నెంబర్ వన్ దేశం అది, అందరూ రెస్పెక్ట్ చేస్తారు. అలాంటి దేశంతో నేను స్విచ్ ఛాలెంజ్ పెడితేనా తప్ప దీనికి సమాధానం చెప్పాలి కదా దేశ, సమాధానం చెప్పలేరా? అంటే మీరు ఏదంటే మాట్లాడితే ఆ మంత్రి రాసిన లెటర్ దేశ ధర్మాన ప్రసాదరావు మాట్లాడినప్పుడు ఆయన మంత్రే కాదు ఒక కంపెనీ చైర్మన్ మాట్లాడతాడు. ఈరోజు చూస్తే అధ్యక్ష మినిస్టర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ సింగపూర్ గవర్నమెంట్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు అధ్యక్ష. ఆయన చెప్పింది ది సింగపూర్ గవర్నమెంట్ నోట్స్ ది డెసిషన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు క్లోజ్ ది అమరావతి క్యాపిటల్ సిటీ స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్ వయా ఏ గవర్నమెంట్ ఆర్డర్ డేటెడ్ 11th November 2019. ది క్లోజర్ ఈజ్ బేస్డ్ ఆన్ మ్యూచువల్ కన్సెంట్ బిట్వీన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ అండ్ సింగపూర్ కన్సార్టియం అండ్ దేర్ కంపెనీస్. మినిస్టర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ట్రేడ్ రిలేషన్స్ ఈశ్వరన్ సెడ్ ది సింగపూర్ కన్సార్టియం వాజ్ అపాయింటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 2017 టు హెల్ప్ మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ ది 6.84 kilometers స్టార్టప్ ఏరియా ఆఫ్ ఇట్స్ న్యూ క్యాపిటల్ సిటీ అమరావతి. వీ నోట్ దట్ ది న్యూలీ ఎలెక్టెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాజ్ డిసైడెడ్ నాట్ టు ప్రొసీడ్ విత్ ది స్టార్టప్ ఏరియా గివన్ ఇట్స్ అదర్ ప్రియారిటీస్ ఫర్ ది స్టేట్. కంపెనీస్ రికగ్నైజ్ సచ్ రిస్క్స్ వెన్ వెంచరింగ్ ఇన్ టు ఎనీ ఓవర్సీస్ మార్కెట్ అండ్ ఫ్యాక్టర్ దెమ్ ఇన్ టు దేర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. ఇన్ దిస్ ఇన్స్టెన్స్ ది సింగపూర్ కన్సార్టియం కంపెనీస్ హ్యావ్ స్టార్టెడ్ ది ప్రాజెక్ట్స్ హ్యాస్ కాస్ట్ దెమ్ ఏ ఫ్యూ మిలియన్ డాలర్స్. అయినా వాళ్ళు ఏమంటారంటే రెండు మొత్తం ఉంది చదువుకోండి మీరు
అది మొత్తం చదువుతాను అధ్యక్ష, లెటర్ అంతా చదువుతాను ఇమ్మనండి. అదే ఇచ్చారు అన్ని చెప్తాను. ఏ కంట్రీ అయిన అధ్యక్ష ఇదే చేస్తారు వాళ్ళు. ఏమంటారు అక్కడికి వచ్చినప్పుడు, ఇన్ దిస్ ఇన్స్టెన్స్ ది సింగపూర్ కన్సార్టియం కంపెనీస్ హావ్ స్టేటెడ్ దట్ ది ప్రాజెక్ట్ హెస్ కాస్ట్ దెమ్ ఏ ఫ్యూ మిలియన్ డాలర్స్ అండ్ దట్ ఇట్స్ క్లోజర్ డస్ నాట్ ఇంపాక్ట్ దర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఇన్ ఇండియా. సింగపూర్ కంపెనీస్ రిమైన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆపర్చునిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, విల్ కంటిన్యూ టు ఎక్స్ప్లోర్. అంటే దిశ, కొన్ని మిలియన్ డాలర్స్ నష్టం వచ్చినా గవర్నమెంట్కి ఇష్టం లేదు కాబట్టి మేము దీంట్లో నుంచి వైదొలుగుతున్నాం. విత్ గుడ్ ఇంటెన్షన్ వచ్చాం, డెవలప్మెంట్ చేయాలని వచ్చాం, కానీ ఈ ప్రభుత్వం ప్రియారిటీస్ వేరే చెప్పారు కాబట్టి మేము వెళ్తున్నామని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే దిశ, నేను అడుగుతున్న సింగపూర్ లాంటి గవర్నమెంట్ కంపెనీ, మోస్ట్ రెస్పెక్టబుల్ కంపెనీ, మీరు వచ్చినప్పుడు ఆ కంట్రీ వచ్చినప్పుడు ఆ కంట్రీని ఉపయోగించుకునే బాధ్యత మీకు లేదా దిశ? చెప్పండి చెప్పండి. ఆ కంపెనీస్ తరఫున, ఆ కంపెనీస్ తరఫున ఆ దేశ మంత్రి మాట్లాడారు తప్పితే అది గవర్నమెంట్ కంపెనీ ఎక్కడ లేదు అధ్యక్ష. అంతా మిస్లీడ్ చేయాల్సిన అవసరం ఏంటి అధ్యక్ష? కన్సార్షియం ఆఫ్ కంపెనీస్, ఒక భారతదేశ కంపెనీలు కూడా వేరే దేశంలోకి వెళ్తే ఆ కంపెనీల తరఫున మన భారత ప్రభుత్వ మంత్రులు కూడా మాట్లాడతారు అధ్యక్ష. అంతేగాని ఆయన గవర్నమెంట్ గవర్నమెంట్ అని చెప్పేసి ఇంకా మిస్లీడ్ చేస్తారు, ప్రయత్నం చేస్తారంట అధ్యక్ష. చెప్పండి అధ్యక్ష. నాకు నాకు ఆయన అభివృద్ధ ఆయన అర్థమవుతుంది అధ్యక్ష. ఆయన వెంకటేశ్వరరావు ఆయన తాలూకు ఆవేదన నాకు అర్థం, ఆయన బాధ పెట్టు నాకు అర్థమవుతుంది అధ్యక్ష. సింగపూర్ కంపెనీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ప్రతినిధులు 2-3 సార్లు వచ్చారు అధ్యక్షకి. ఎవరైతే మనతో ఎంఓఏ చేశారో వాళ్ళందరూ 2-3 సార్లు వచ్చారు. నన్ను కలిశారు, మా ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిశారు. కలిసిన తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ నేను కానీ అందరం కూడా చెప్పాం, మాకు ఏమైతున్నా ఏమైనా అభ్యంతరం ఏమాత్రం అభ్యంతరం లేదు, మీరు నిజంగా మీరు చేస్తారండి, కానీ మీకు ఇచ్చిన వే ఆఫ్ అవర్ స్విచ్చాలని ఇస్తే మాకైతే అబ్జెక్షన్ ఉంది, దాని మీద మాకు రిజర్వేషన్ ఉంది. అయినప్పటికీ కూడా మీరు నాకు ఏ రకంగా మీరు దీన్ని యాలిబైడ్ చేసి ఇన్ని కోట్ల 100 కోట్లు సంపాదిస్తా అంటున్నారు కదా, దాని ప్రెజెంటేషన్ మాకు ఇవ్వండి అని చెప్పి మేము అడిగాం అధ్యక్ష. మళ్ళీ ఒక 10 రోజులు మళ్ళీ వస్తామని చెప్పారు అధ్యక్ష. మళ్ళీ వచ్చారు అధ్యక్ష, మళ్ళీ ఏం చెప్పండి, ప్రెజెంటేషన్ ఇవ్వండి, కూర్చుంటాం, ఎంత టైం కావస్తాను సార్, మళ్ళీ వస్తామన్నారు. 3 సార్లు వచ్చారు అధ్యక్ష. అసలు మేము అడుగుతుంది ఏంటి, మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు ఎంఏ చేసుకున్నారు సమయంలో ప్రభుత్వంతో, ఆ ఎంఏని ఏ విధంగా మీరు ఇచ్చే పోతారు, ఏ విధంగా మీరు ఇచ్చే పోతారు ఆ విషయాన్ని మాకు చెప్పండి. మేము కానీ దాని కానీ రిలైజ్ అయితే నిజంగా దాని కానీ అయితే తప్పకుండా ముందుకెళ్ళ చెప్తే వాళ్ళు దానికి తెలియదు. ఎందుకంటే ఇది చేసుకున్న ఒప్పందం ఏదైతే ఆ కంపెనీలతో మీరు చేసుకుంది ఏది ఉందో దానికి లోపపు ఇస్తూ వెనకాల బెస్ట్ ఇంట్రెస్ట్ బోర్డు దాకా ఉన్నాయి అధ్యక్ష. అందులోనూ ఒకటి కాదు, 2 కాదు 3 కాదు, ఫైనల్ గా ఏమన్నారంటే మేము వచ్చి మేము ఆఖరికి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి తీసుకొచ్చాం. మరాంటప్పుడు అక్కర్లేదు అంటే వాళ్ళు అడిగారు అధ్యక్ష, సార్ అది కాదు మ్యూచువల్ గా కన్సర్ట్తో మనం వచ్చి విడిపోదామండి అని మరోసారి ఏమన్నారు సార్ అధ్యక్ష, మొత్తం ఏదైతే కొంచెం అంతా మాకు ఇవ్వండి ఇస్తే కానీ ఇచ్చేయన్నారు, ఒక్క పైసా ఇవ్వమని చెప్పాం అధ్యక్ష. అప్పుడు మళ్ళీ ఢిల్లీలో ఉన్న వాళ్ళు పెద్దలందరూ కూడా ఇంటర్ఫీర్ అయ్యి అది కాదు వాళ్ళు ఏదో అంటున్నారంటే అప్పుడు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చి ఏదైతే ఎక్స్పెండిచర్ అవుతుందో ఆ ఎక్స్పెండిచర్ వచ్చి తామాషా ప్రకారము మనం చేద్దామని చెప్పి ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్తో వచ్చి మన ఫైనాన్స్ మినిస్టర్ గారు సింగపూర్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ డిస్కస్ చేసి దానికి వచ్చి అంగీకారం వచ్చాం. ఇది వాస్తవం అధ్యక్ష, కాదంటే ఆయన పిలిపించమని ఆయన ఫ్రెండ్స్ అందరూ చేయండి, మేము కూర్చుంటాం మా ముందు చెప్పమనండి, ఇవాళ చెప్పిందంటే ఏ ఒక్కటైనా కామ అప్పుడు ఇష్టం తాడే అయితే దేని కొనుక్కుంటాం అధ్యక్ష. ఎందుకు ఇన్ని అబద్ధాలు, ఎందుకు ఇన్ని మాటలు మాడతారు, ఏదో మీరు ఏదో ఈయన ఏదో గొడవపరిచండు, చేసింది తప్పు, ఆ తప్పును ఒప్పుకోవడానికి సమర్థించుకోవడానికి ఇవన్నీ డొంక తిరుగులు తిరుగుతారు, ఇవన్నీ కొన్ని అటు నుంచి ఇటు 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 నుంచి అటు అటు నుంచి అటు అటు చేసింది చుచ్చాలని చెప్పడం మొత్తం దేశమంతా సుప్రీంకోర్టు దగ్గర అన్ని కూడా ఆక్షేపించారు అధ్యక్ష. వాళ్ళ ఇది జీటీజీ కాదు, ఏది కాదు కాదు స్విచ్ఛాలను ఇవ్వడం అనేది అది అదంతది. కెరికర్ కంపెనీ వేశారు అధ్యక్ష భారతదేశంలో, ఆ కంపెనీ వచ్చి చెప్పింది స్విచ్ఛాలని వచ్చి మన దేశంలో నేను చేయకూడదని చెప్పి ఫైనాన్స్ ఇచ్చింది.
దాన్ని కూడా పెడతని పెట్టి చేశారు అధ్యక్ష. అని నేను ఇవన్నీ చేసి ఆయన ఒక చెప్తాను అర్థం, ఇంకేం అర్థం అవ్వాలి నీకు, నీకేం చెప్ప అచ్చడానికి ఏం అర్థం చెప్పాలండి ఆయన ఎన్ని ఏదో అర్థం అవుతుంది, దోచిడు తిరిగిడు లేకపోతే లేకపోతే లారీకి 10,000 రూపాయలు వచ్చి మనం తెలుసుకొచ్చి మన జిల్లాలను ఇసుకు వచ్చేయడం అవి మాత్రం అర్థం అవుతుంది బాగా, ఇంకేం అర్థం అవ్వ ఆయనకి ఎందుకంటే వచ్చింది దానికి ఏంటి ఇదేంటి ఇదేంటి ఇది ఏం చెప్తాడండి అధ్యక్ష ఆయన. ఇలా చంద్రబాబు నాయుడు ముందే పేరు చెప్తారు, ముందు వచ్చేసి ఇచ్చాడు అన్నారు, తర్వాత జీతూజీ అన్నారు, తర్వాత వచ్చి రసల్ గేమ్ అన్నారు, ఇప్పుడు రసల్ గేమ్ అయిపోయి ఇంకోటి కూడా చెప్పారు, వ్యాంపిక్ కూడా ఇచ్చారన్నారు అధ్యక్ష. వ్యాంపిక్ ఎక్కడ ఇచ్చారు అధ్యక్ష, ఎందుకు రికార్డులో వ్యాంపిక్ ఎలా ఇచ్చారు అధ్యక్ష, వ్యాంపిక్ కూడా స్విచ్ ఆన్ ఇచ్చారా చెప్పండి, వ్యాంపిక్ స్విచ్ ఆన్ ఇచ్చారు చెప్పాలండి, వ్యాంపిక్ స్విచ్ ఆన్ ఇచ్చారండి అని చాలా నిరూపించమండి, లేదు జీడీజీ ఇచ్చారు వ్యాంపిక్ అని నిరూపించమండి, ఏది మీరు నోబెల్ ప్రైజ్ గురించి చూస్తున్నారు, మీరు మాకేంది నోబెల్ ప్రైజ్, మాకేంది మీరు ఆస్కార్ అవార్డులు కావాలి, మీరు నేను అడుగుతుంది ఒకటే సూటిగా, మీరు ఇన్ని మాటలు మాట్లాడారు తీర్చాలని అన్నారు, జీటూచి అన్నారు, లేకపోతే వ్యాంపిక్ అన్నారు, దసరా గేమ్ ఇందులో ఒకదాని కోటి ఓదాని కోటి ఓదాని మాట మారుస్తారు తప్ప నువ్వేం మాట్లాడే నువ్వేం మార్చలేదే, మేము ఒకదాని మేము మాట మాట్లాడుతున్నాం, మీరు మారుతా మారుతారు గంట గంటకి ఒక మాట మార్చుకొస్తారు, దయచేసి అవన్నీ ఆపి ఈ సభకు వచ్చే సమయం వచ్చి 4:18 అయినప్పటికీ ఆపండి, మీ మీ తాలుగా ఈ కప్పులు ఆపి వాసాలు ఇవ్వమని కోరుతున్నారు అధ్యక్ష. $1 billion నష్టం అయిపోయినా కూడా ఈ అగ్రిమెంట్ నుంచి వైదొలుగుతున్నాం అంటారు అధ్యక్ష. అధ్యక్ష ఈ సభలో చాలా మంది వ్యాపారస్తులు ఉన్నారు అధ్యక్ష, ఎవరికైనా సరే న్యాయబద్ధమైన అగ్రిమెంట్ ఉంటే $1 million ఒక ప్రభుత్వానికి నష్టం అయితే ఆ ప్రభుత్వం కామ్గా ఉంటుంది అధ్యక్ష, అది ప్రజాధనం కదా అధ్యక్ష, గవర్నమెంట్ అయితే అంటే మీరు చేసుకున్న ఒప్పందే పెద్ద లోపం పూజిస్తాం, అది గవర్నమెంట్ గవర్నమెంట్ చేసుకుంది కాదు అధ్యక్ష, వీళ్ళ కాంట్రాక్టర్లు అందరూ వెళ్ళి వాళ్ళతో ఒక లోపం పూజిష్టమైన ఒక ఒప్పందాన్ని బ్యాక్ టు బ్యాక్ ఒప్పందం చేసుకుని చేసుకున్నారు కాబట్టి తోక ముసుకున్న కంపెనీలు వెళ్ళిపోయినాయి, కానీ అది న్యాయబద్ధమైంది కాదు, అది గవర్నమెంట్ గవర్నమెంట్ కాదని చెప్పేసి వారు చదివిన లెటర్ ద్వారా అర్థమవుతుంది అధ్యక్ష. చెప్పండి చంద్రబాబు నాయుడు గారు వైండ్ వైండ్ అప్ చేయండి, వస్తున్నా నేను 10 నిమిషాలు అడిగారు అధ్యక్ష, అంతే వైండ్ అప్ చేయండి వైండ్ అప్ చేయండి అధ్యక్ష. ఇక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష, ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది, గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంఓఏ చేసుకోవడం ఒక రూట్ అధ్యక్ష, జీ టు జీ రెండో అధ్యక్ష, అవతలది గవర్నమెంట్ అయినా స్విచ్ ఛాలెంజ్ పిలిపించి వేరే దేశాలు కూడా ముందుకొస్తే వాళ్ళతో కూడా నెగోషియేట్ చేసి ఏది బాగుంటుందో అది చేయడం రెండో రూట్ అధ్యక్ష. స్విచ్ ఛాలెంజ్కి గవర్నమెంట్ గవర్నమెంట్కి జీ టు జీకి కూడా వ్యత్యాసం తెలియని మంత్రి ఉన్నాడంటే వాళ్ళతో ఆర్గ్యూ చేయడం కూడా వేస్ట్ అవుతుంది అధ్యక్ష. గవర్నమెంట్ గవర్నమెంట్ అనే పేరు పెట్టి దోపిడీ చేయడం ఏదైతే రసాల్ కైమా స్టేట్ కంట్రీకి అక్కడే ఆంధ్రాకి ఇచ్చింది, వ్యాన్ పేక్ ఇచ్చారు, లాక్ పేక్ ఇచ్చారు, ఆ విషయం చెప్పాను. మీరనేది నేను చెప్పింది ఏంటి అధ్యక్ష, ఈయన మా కర్మ మన కర్మకి ముఖ్యమంత్రికి రాష్ట్రానికి అప్పుడు ఉండడం మన కర్మ, దాన్ని నేను అడిగింది ఏంటి అధ్యక్ష, ఒక్క నిమిషం ఆగండి, నేను అడిగింది నేను చెప్పింది ఏంటి అధ్యక్ష, నువ్వు అధ్యక్ష అధ్యక్ష నేను స్టేట్ గా నేను సభ అంతా చూస్తాను అధ్యక్ష, వాళ్ళు సభ్యులు కూడా చూస్తారు, మీరు ఏదైతే స్విచ్ ఛాలెంజ్ చెప్పారో స్విచ్ ఛాలెంజ్ కాదు ఇచ్చింది, అలా జరిగింది ఎంఓయూ అంటే అప్పుడు మళ్ళీ మార్చి ఎంఓయూ అన్నారు దాని అన్నారు అంటే మళ్ళీ ఏమన్నారు ఇప్పుడు స్విచ్ ఛాలెంజ్కి జీ టు జీ ఎంఓయూకి తేడా తెలియదు అంటారు, ఆ తేడా తెలుసు కాబట్టి ఆ విషయంలో మేము అప్పుడు మేము మంత్రిగా ఉన్నాం కాబట్టి విషయం తెలిసి లేచి సార్ అది కాదు ఆయన చెప్తుంది సత్యదూరమండి అబద్ధమండి అని చెప్పి చెప్తే ఈయన కర్మ అంటాడు, మరి ఈయన ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంతో దౌర్భాగ్యం కాదండి, ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇలాంటి వ్యక్తి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండవు, రాష్ట్ర విభజన నష్టం తరగలే అధ్యక్ష, రాష్ట్ర విభజన నష్టం తరగలే, దానికంటే ఈ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేయడం ఇంకో 20 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి వెళ్ళిపోతుంది అధ్యక్ష, ఇది వాస్తవం అధ్యక్ష, ఇది వాస్తవం, ఏ ఒక్కరి 5 కోట్ల మంది అడిగారు అందుకే ఆ కోసం ఆ బాధ ఆ తప్పంతోనే ఈ మా అక్కడ 20 మంది అక్కడ కూర్చోబెట్టారు అధ్యక్ష, ఈయన చేసిన పనుల వల్ల మళ్ళీ ఇంకా జ్ఞానం ఇంకా లేకపోతే ఇంకా పరివర్తన రాకపోతే ఇంకా చెప్పిందే చెప్పి ఇంకా నేను ఏదో పెద్ద పుట్టింగ్ అనుకుంటే అది ఎక్కడ అధ్యక్ష, అది తప్పలేదు అధ్యక్ష, అది దయచేసి ఆలోచన చేసుకోవాలి ఆయన ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష.
క్లోజ్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు. ఫైనల్ క్లోజ్ చేయాలి. 10 నిమిషాలు నేను 10 నిమిషాలు అడిగానండి, 10 నిమిషాలు క్లోజ్ చేస్తాను ప్లీజ్. అధ్యక్ష ఇక్కడ రాజధాని గారు, రాజధాని ఏరియా అధ్యక్ష మీరు క్లోజ్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు. చేస్తాను 10 నిమిషాలే. ఈ రాజధాని ఏరియా ఏ సామాజిక వర్గానికి సంబంధించిన విషయం కాదు అధ్యక్ష. ఇక్కడ ఎస్సీలు బీసీలు మైనారిటీలు 75% ఉన్నారు. 29 పంచాయతీల్లో 15 పంచాయతీల్లో కాపులు ఎక్కువగా ఉన్నారు. రెడ్డీస్ కానీ కమ్మాస్ కానీ ఈ ఏరియాలో సమానంగా ఉన్నారు. అలాంటి ప్రాజెక్ట్ పట్టుకొని మీరు ఇక్కడ కులాలు సామాజిక వర్గాలు తేవడం చాలా దుర్మార్గం అధ్యక్ష, బాధాకరం. దీన్ని నేను ఖండిస్తున్నాను అధ్యక్ష.